చందమామ కథలు వరహ అప్పు. విజయనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగలవాడు. ఒక రోజున ఆయన ఒక ధనికుడి వద్దకు వెళ్ళి తనకు ఒక వరహ అప్పు కావాలన్నాడు. ధనికుడు 10% వడ్డీ మీద వరహ అప్పుగా ఇవ్వడానికి ఒప్పుకుని అప్పుకు గుర్తుగా ఏదైనా వస్తువు తాకట్టు ఉంచమన్నాడు. ఇది రాయలు నాకు బహుకరించారు, ఇది తాకట్టుకు సరిపోతుందనుకుంటాను అంటూ ఆ బ్రాహ్మణుడు ఒక ముత్యాలహారం వర్తకుడికిచ్చాడు. దాని విలువ కనీసం 1000 వరహాలుంటుంది. వర్తకుడు దాన్ని తీసుకుని అది తన వద్ద తాకట్టు కింద ఉన్నట్టు రాసి ఇస్తూ బ్రాహ్మణుడికి ఒక వరహ ఇచ్చాడు. అటు తర్వాత బ్రాహ్మణుడు ప్రతి ఏడు వచ్చి వరహలో 10వ వంతు వడ్డీ మాత్రం ఇస్తూ వచ్చాడు. అలా 5 సంవత్సరాలు గడిచిన మీదట వ్యాపారస్తుడు, ఏమండి ఇన్ని ఏళ్లుగా వడ్డీ కట్టుతున్నారు కదా, అసలు చెల్లి వేయడానికి మీ వద్ద ఒక వరహ లేదా అని అడిగాడు. బ్రాహ్మణుడు నవ్వి, నేను అట్టే ధనవంతుణ్ణి కాను, ఆ ముత్యాలహారం దాచడానికి నా దగ్గర నెప్పెట్టలేదు, కొనడానికి నా దగ్గర డబ్బు లేదు, అందుచేత అతి స్వల్ప ఖర్చుతో మీ దగ్గర సురక్షితంగా దాచుకున్నాను అన్నాడు. Okay, kids, thank you so much.